లే ముందు మీలో ఎవరు చేస్తారా? నవేం చూస్తారేంట్రా సార్, జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలనుంది సార్, అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. రే అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్మతోడు సార్, మాకేం తెలుసు సార్, వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్, ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్, ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. రేయ్ ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? రేయ్ తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు, ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అది కాదు బైరడ్ అన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా? 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? ఏయ్ బళ్ళారి గారు, మాట్లాడు. ఎరా రంగి. అబ్బా ఏంటి మాస్టర్ జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా, ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీ గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది, ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగారు పక్కన. ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 pounds వెయిట్, 178 cm హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది. నువ్వు చావుతా ఆడుకుంటున్నావు? బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగేలోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశ పడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 crore. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.